Hi everyone, this is GRV. Welcome to my channel once again. So, today is a very important day actually. India-Australia Finals World Cup 2013. So, we are going to plan for everyone. We are going to play in our house. We are going to play in the TV. We are going to play in the TV. So, we are going to play in India. We are going to play in India. We are just Virat Kohli out. సో మా ఊర్లో పొలాలు ఇవన్నీ పొలాల మధ్యలో టీవీ పెట్టుకొని చూస్తే వరల్డ్ కప్ ఫైనల్ అలాగుంటుంది వాళ్ళు చూద్దాం. సో అందరూ ఆల్రెడీ టీవీ సెట్ చేశారు. నాన్న ఇబ్బందులు పడ్డది టీవీ కనెక్ట్ అవ్వట్లేదు. కనెక్ట్ అయ్యే టైంకి 3 వికెట్లు పడిపోయి ఇప్పుడు జస్ట్ విరాట్ కోహ్లీ అవుట్ అయ్యాడు 150కి 4 వికెట్స్. చూసారా మా ఊరు పొలాలు ఎంత అందంగా ఉన్నాయో, పచ్చని పొలాలు, సూర్యుడు. సో చాలా ఇంపార్టెంట్ మ్యాచ్, కోహ్లీ ఉంటే బిల్లా ఉన్నా జస్ట్ ఇప్పుడు అవుట్ అయిపోయాడు. సో మరి ఎంత టార్గెట్ ఇస్తారో ఏటో, ఎలాగైనా వరల్డ్ కప్ గెలాలి. ఏ కామ్ ఉంటుంది పల్లెటూరులో, పక్షులు చెట్లు చల్ల గాలి వస్తుంటుంది. ఏటేటి పిలుస్తుంది బర్డ్ చెట్ల మధ్యన గ్రీన్గా పొలాలు, కరెంటు వైర్లు అలా మా ఊరి నుంచి అలా వేశారు. సో ఇదే ఇది పరిస్థితి అన్నమాట. సో యాక్చువల్గా ఏదైనా బార్కి ఎక్కడ వెళ్ళి చూద్దాం అనుకున్న పెద్ద స్క్రీన్ మీద. సో ఊరి నుంచి ఫోన్ వచ్చి ఇలాగ సరదా రామాయ అంటే బండి మీద వచ్చాం. సో ఇవాళ మన టీం ఏం పీక్తుందో చూడాలి, వెళ్ళాలని కోరుకుందాం. సో ఇప్పుడు వాళ్ళందరూ ఇక్కడ కోట ఉంటుంది పొలం మధ్యలో, అక్కడ చిన్న కోట ఉంటుంది అన్నమాట, చిన్న పెంకిటిల్లా ఉంటుంది. సో దాంట్లోని చుట్టూరు గేసుకి లైటింగ్ రాకుండా తార్పాలు అడిగి కట్టారు, వెనకాల టీవీ పెట్టారట. చూద్దాం ఒకసారి వెళ్ళి. సో ఇది మా ఏరు. శారదా నది ఉంటుంది, శారదా నది చిన్న పాయ అన్నమాట. ఇది కనబడుతుందా లేదా మీకు? ఏరు మా పొలాలకి అందరికీ వాటర్ ఇక్కడి నుంచే వస్తుంది. కొంచెం ముందుకెళ్ళి చేపిస్తాను మీకు. సో ఈ పల్లెటూరులో వేసిన సీసీ రోడ్లు అంటారు కదా, ఇవే సిమెంట్ రోడ్లు అన్నమాట. మొత్తం మా ఊరంతా మన వైజాగ్లో రోడ్లు బాగోవేమో కానీ ఇక్కడ మాత్రం చాలా బాగుంటాయి, మొత్తం అంత అలా సీసీ రోడ్లు ఉంటాయి. సేలం అక్కడ కుర్రోలు ఎలా ఎంజాయ్ చేస్తున్నారో చూద్దాం ఒక్కొక్కరు. ఓకే లెట్స్ గో. ఓకే బాయ్. పొలాల మధ్యన ఇక్కడ సెట్ చేశారనమాట స్క్రీన్లో. అందరూ ఆల్రెడీ చాలామంది వచ్చారు, వెయిట్ చేస్తున్నారు. చాలామంది సాడ్గా ఉన్నారు, ఆల్రెడీ 3 వికెట్లు పడిపోయాయి. చూద్దాం వెళ్ళి పరిస్థితి ఇట లోనికి వెళ్ళి. ఇది పరిస్థితి. ఇక్కడ చాలా ఇంట్రెస్ట్ క్రికెట్ అంటే అందరూ అసలు ఎలాగాడాలి ఏంటి అని అనాలిసిస్ చేస్తున్నారు. అప్పట్లో చాలా నాలెడ్జ్ ఉంది ఇక్కడ జనాలకు, మాత్రం అందరూ చాలా ఇంట్రెస్ట్గా చూస్తున్నారు. ఎంపీఆర్
ఎదురుకి గొప్ప అందేసిన మొత్తానికి ఇండియా 240 టార్గెట్ ఇచ్చింది, చాలా లో స్కోర్ అనమాట. ఇప్పుడు అన్ని మ్యాచ్లో 300 ప్లస్ చేసింది, కర్మేట కానీ ఫైనల్లో 240 చేసింది. అసలు బుర్ర పాడైపోతుంది కుర్రాలందరికీ, ఎందుకంటే చాలా ఛాన్స్ తక్కువ మనకి వెళ్ళడం, ఏదో జరగాలి. హోప్ ఫర్ ది బెస్ట్ అనుకుని మొత్తానికి సెకండ్ ఇన్నింగ్స్ కూడా చూద్దామని చూస్తున్నాం అందరూ. ఇది మా ఊరు అంతా కామ్ అయిపోయారు అందరిని, కుర్రాల ఉత్సాహం పోయింది అందరికీ. క్రాకర్స్ అన్నీ తెచ్చుకున్నారు, గెలిస్తే కాలుద్దామని. ఎవరు గెలిచినా కాలుస్తారో ఏటో చూద్దాం. కమింగ్ కమింగ్ మొత్తాన్ని మ్యాచ్ ఓడిపోయాము, బుర్ర పాడైపోయాము. అందరికి ఇచ్చిన క్రాకర్స్ ఆస్ట్రేలియా గెలిచిన కుర్రాళ్ళందరూ కాల్చి గందరగోళం చేస్తారు. రాత్రి ఏం జరిగిందో మాకు తెలియదు, పట్టుకొని ఉదయం లేసి వైజాగ్ బయలుదేరినాం. వైజాగ్లో నేను రాత్రి ఫిషింగ్ హార్బర్లో బోట్లు ఇవి కాలిపోయాట, ఇందాక యూట్యూబ్లో చూసాను దగ్గర దగ్గర 40 బోట్స్ని కాలిపోయాట. నిన్న రోజు ఎవరికి బాగాలేదు, హెచ్చి రాలేదు అసలు ఇండియా క్రికెట్ టీమ్కి, వైజాగ్లో ఫిషింగ్ హార్బర్లో కూడా. సో మనం డైరెక్ట్గా వైజాగ్ వెళ్ళి ఫిషింగ్ హార్బర్ వెళ్ళి ఒకసారి చూద్దాం ఏం జరిగింది అక్కడ. సో చాలా పెద్ద యాక్సిడెంట్ అది, లాస్ట్ 40 ఇయర్స్లో ఇప్పుడు అంత ఘోరంగా జరగలేదు అక్కడ జరిగింది. ఒకసారి వెళ్దాం. సో చక్కని పొలాల మధ్యన ఎర్లీ మార్నింగ్ మా ఊరు నుంచి వైజాగ్ అన్నమాట ఇది. పిల్లలు బాగున్నారా? అందరు బాగుందా? మరి నేను వచ్చినట్టున్నావే తులసాన్ని చెప్పింది. ఇది ఫిషింగ్ హార్బర్ ప్లేస్ అనమాట, బోట్లు కాలిపోతున్న వీడియో న్యూస్లోని చూసింది. నేను రాత్రి అరౌండ్ 11 o'clock మొత్తం జగ్గిదగ్గర 40 అన్న బోట్స్ కాలిపోయాట. సో నిన్న ఆస్ట్రేలియా మ్యాచ్ ఓడిపోవడం, ఆస్ట్రేలియా గెలడం, ఇంత డిజాస్టర్ జరగడం అంత సాడ్ డే అనమాట. సో వైజాగ్ రాగానే ఇక్కడికి చూద్దామని ఇక్కడ మా హార్బర్కి వెళ్ళాను. సో ఇక్కడ పరిస్థితి చాలా కామ్గా ఉంది, ఎవరు మొక్కం మీద నవ్వులేదు, ఎవరు ఇక్కడ ఎప్పుడు వచ్చినా అరుపులు గోళ చాలా హడావడిగా ఉంటుంది ఏ టైంలో వచ్చినా అలాంటిది. అందరు చూడడానికి వస్తున్న జనాలు ఎక్కువ మంది ఉన్నారు ఇక్కడ, కామ్గా ఉన్నది. మొత్తం బోట్లన్నీ ఒకవైపు లాగిస్ ఉన్నాయి, అది చివరి అయింది యాక్సిడెంట్. ఈసీటీ పేర్లేదు ఇంటర్మీడియట్ కనబడుతుంది కదా, ఆ బోట్లన్నీ మునిగిపోయి ఉన్నాయి కదా, అవన్నీ కాలిపోయాట నిన్న నైట్. కొంచెం దగ్గరికి వెళ్ళి చూద్దాం, చాలామంది వస్తున్నారు చూడడానికి. ఆ చివరి నుంచి అలా బోట్లన్నీ మునిగిపోయి ఉన్నాయి.
ఇవన్నీ వుడెన్ బోట్లు. ఆల్మోస్ట్ ఒక్కొక్క బోట్ 25 lakhs నుంచి 40 lakhs ఉంటుంది. అలాంటి 40 బోట్స్ అంటే చాలా లాస్ అన్నమాట. లక్కీగా ఎవరికి ఏం జరగలేదట. పైన డీజిల్ దాని అంత చెత్త అంతా తేలుతుంది ఒక కార్నర్లో. వాళ్ళందరు జనాలు వచ్చి చూడడానికి వచ్చారు. అందరు చాలా మొత్తం అదంతా నిండిపోయింది జనాలతో. చాలా బోట్లు దూరంగా లాగేశారు. లక్కీగా అవన్నీ సేవ్ అయినట్టున్నాయి. అందరూ వచ్చి చూస్తున్నారు టూరిస్టులు అందరూ. ఇంతకుముందు అయితే చేపలు కొనడానికి వచ్చేవారు. ఇప్పుడు ఎలా జరిగింది ఎందుకు జరిగింది అని అలా అందరు డిస్కస్ చేసుకున్నారు. ఒక్కొక్కరు జనాలు చూస్తున్నారు కదా. అందరూ చూడడానికి వచ్చిన వాళ్ళు నాలాగా. సో ఇది ఇక్కడ పరిస్థితి అనమాట. అంత దిగ్బాంతిగా అందరు సాడ్ ఎమోషన్స్తో ఒక్కొక్కరు ఉన్నారు. మనం ఇక్కడ అంత చాలా లాస్ అయ్యారు. సో వాళ్ళ పరిస్థితి ఏంటో అర్థం కాకుండా ఉంది. అందరూ పొలిటీషియన్స్ అందరూ ఒక్కొక్కరు వస్తున్నారు. వచ్చి మీడియా దగ్గర ఏమో మాట్లాడుతున్నారు. వాగ్దానాలు అన్నీ ఇస్తున్నారు. సో ఇది మన వైజాగ్ ఫిషింగ్ హార్బర్ పరిస్థితి ప్రస్తుతానికి. నిన్న నైట్ జరిగింది, మార్నింగ్కి ఇలా ఉంది. కొంతమంది వాళ్ళ పనులు చేసుకుంటున్నారు ఇక్కడ.
అక్కడ ఉన్న చాలా బోట్లు అన్నీ కార్నర్కి లాగేశారట నైట్ నైట్. ఇవన్నీ సేఫ్ అన్నమాట, చాలా లక్కీ. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇవి బోట్స్. ఇప్పుడు కాలిపోయిన బోట్లు కూడా ఇంచుమించు ఇలాగే ఉండొచ్చు. ఇక్కడే తయారు చేస్తారు వుడ్తోటి. ఆల్మోస్ట్ 25 లాక్స్ to 40 లాక్స్ అవుతారు బోట్ తయారు చేయడానికి. సో ఇలా ఉంటాయి అన్నమాట బోట్లు, ఇవన్నీ కాలిపోయాయి ప్రస్తుతానికి. ఇక్కడేదో కొత్తది తయారు చేస్తున్నారు. సో ఇది ఈ వీడియో, ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఇలాంటి విషాదాల ఘటనలు మళ్ళీ ఇప్పుడు జరగకూడదని కోరుకుందాం దేవుణ్ణి. చూస్తున్నారు కదా చాలా చాలా ఘోరం జరిగిపోయింది ఇక్కడ. చాలామంది, ఎన్నో ఫ్యామిలీస్ చాలా చాలా లాస్ అయి ఉంటాయి.